ఈ నెలల్లో మీకు మిశ్రమ ఫలితం కనిపిస్తోంది కెరియర్ వారీగా మీకు కొన్ని మార్పులు మరియు మెరుగుదల ఉంటుంది మొదటి రెండు వారాలు వృత్తి విషయంలో అనుకూలంగా ఉంది కానీ చివరి రెండు వారాల్లో మీ కెరియర్లో కొంత మార్పు ఉంటుంది మీరు మీ ఉద్యోగంలో మార్పు లేదా పదోన్నతి వంటిది పొందొచ్చు మీ స్థానం మారుతుంది అలాగే ఆర్థిక వృద్ధి కూడా ఉంది ఈ నెలలో మీరు అదనపు బాధ్యతల్ని కూడా పొందవచ్చు పొజిషన్ వారీగా చూసుకుంటే మీకు సంతృప్తి ఉంటుంది అయితే పని భారం మీకు ఒత్తిడిని మరియు విశ్రాంతిని తీసుకోవడానికి తక్కువ సమయాన్ని ఇవ్వచ్చు ఆర్థికంగా చూసుకుంటే ఈ నెల బాగుంది మీరు మీ సంపాదనలో మెరుగుదలని చూస్తారు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నవారు దానిపై పని చేయడం ప్రారంభించవచ్చు మీ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి మీరు పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే మొదటి రెండు వారాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో అపార్థాలు ముగుస్తాయి మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు మీ పిల్లలు తమ రంగంలో బాగా పనిచేస్తారు చివరి రెండు వారాలు చూసుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాలకు కూడా హాజరు కావచ్చు అలాగే చివరి రెండు వారాల్లో ఈ నెలలో అంటే ఆగస్టు నెలలో మీ తండ్రి గారి ఆరోగ్యం కొంత ఆందోళనకి కారణమవుతుంది ఇక చివరి రెండు వారాల్లో మీ జీవిత భాగస్వామికి కోపం అసహనం పెరగడం అలాగే వృత్తిలో అనుకోని మార్పులు ఏర్పడడం జరుగుతుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెల ప్రథమార్థం బాగుంది ద్వితీయార్థంలో కళ్ళు మధుమేహం మరియు చర్మ సంబంధ ఆరోగ్య సమస్యల కారణంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏడవ ఇంటిపై కుదురి సంచారం మీలో కోపాన్ని మరియు అసహనాన్ని పెంచుతుంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్త వహించండి అలాగే ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మీరు ఓపికగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకైతే మంచి సమయం ఉంది ఇక తర్వాత నుంచి అంటే ఈ నెల గడిచి సెప్టెంబర్లోకి వచ్చిన దగ్గర నుంచి వ్యాపారంలో పెరుగుదల చూస్తారు సెప్టెంబర్లో మొదటి రెండు వారాలు సాధారణ వ్యాపారం అలాగే సగటు లాభాలని కలిగి ఉంటారు నెమ్మదిగా మూడో వారం నుండి ఇది పెరుగుతుంది ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ నెల రెండో వారం తర్వాత చేయటం మంచిది వ్యాపార ఒప్పందాల విషయంలో తొందరపాటు పనికిరాదు అన్నీ పరిశీలించిన తర్వాతే ఏ ఒప్పందమైనా చేసుకోవటం మంచిది లాభాపేక్షతో తొందరపాటు చేసుకునే ఒప్పందాలు తర్వాతి కాలంలో నష్టాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మొదటి రెండు వారాలు సాధారణ వ్యాపారం మరియు సగటు లాభాలని కలిగి ఉంటారు కానీ మూడో వారం నుండి ఇది పెరుగుతుంది ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ నెల రెండో వారం తర్వాత చేయడమే మంచిది వ్యాపార ఒప్పందాల విషయంలో తొందరపాటు పనికి రాదు అన్నీ పరిశీలించిన తర్వాతే ఏ ఒప్పందమైనా చేసుకోవటం మంచిది లాభాపేక్షతో తొందరపడి చేసుకునే ఒప్పందాలు తర్వాతి కాలంలో ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులకైతే అద్భుతమైన సమయం మీరు మీ చదువులో బాగా రాణిస్తారు తులనాత్మక పరీక్షలు రాస్తున్నవారు లేదా విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నవారు మూడవ లేదా నాలుగో వారంలో మంచి ఫలితాల్ని పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి